బరువు తగ్గాలి అనుకునే వారు ఎవరైనా మొట్టమొదట చేసే పని తిండి తగ్గించడమే. అందుకే బరువును తగ్గించుకునేందుకు రకరకాల డైట్ ప్లాన్లు మన ముందుకు వస్తున్నాయి. అయితే మరీ ఎక్కువ శ్రమ పడకుండా బరువును తగ్గించే ఆహారాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిని తిన్నప్పుడు మనకు ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దాంతో మనం తినే ఆహార పరిమాణం తగ్గుతుంది. అలాగే మరికొన్ని ఇతర లక్షణాలతో బరువు తగ్గేందుకు దోహదం చేసే ఆహారాలు సైతం ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బరువు తగ్గాలంటే అంతకుముందు ఆహారం ద్వారా తీసుకుంటున్న క్యాలరీలను తగ్గించాలి. మనం తీసుకునే ఆహారం ద్వారా జీర్ణమైపోకుండా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉన్నప్పుడు తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని గుర్తుంచుకుని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఇలాంటి వాటిలో ప్రోటీన్లున్న ఆహారాలు ముఖ్యమైనవి. వీటిలో చిక్కుళ్లను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటిలో ప్రోటీన్ తో పాటు పీచు పదార్థం సైతం ఎక్కువగా ఉంటుంది. ఇవి నిదానంగా జీర్ణం అవటం వలన చాలాసేపటి వరకు ఆకలి వేయదు. భోజనానికి ముందు ఒక కప్పు సూపును తాగటం వలన కూడా తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా తీసుకునే సూప్ వలన 100 నుండి 150 క్యాలరీల వరకు తక్కువ ఆహారం తీసుకోవచ్చు. చాక్లెట్లను ఇష్టపడేవారు డార్క్ చాక్లెట్లను తినటం మంచిది. ఇవి బరువును తగ్గించడంలో తోడ్పడతాయి. ఆకలిని నియంత్రించే హార్మోన్లను ఇవి ప్రభావితం చేయటం వలన ఎక్కువగా ఆహారం తినాలనిపించదు. మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ ని తిన్నప్పుడు ఈ ప్రయోజనం మరింతగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సో యూజువల్గా ఏంటంటే చాలా మంది వెయిట్ లాస్ అయిపోతున్నారు అని చెప్పేసి యూజువల్గా వస్తూ ఉంటారు. సో ఆ వెయిట్ లాస్ ఎందుకు అవుతున్నారు, ఏ రకంగా వెయిట్ లాస్ అవుతున్నారు, ఇవన్నీ మనం నార్మల్గా కేటగరైజ్ చేస్తే వాళ్ళ డైట్లో మెయిన్లీ ఏంటంటే షుగర్ ప్రోడక్ట్స్ ఎక్కువగా ఉండడం కానీ, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం కానీ. సో దీనివల్ల హెల్దీ లైఫ్ స్టైల్ ఏదైతే వాళ్ళు ఫాలో చేయలేకపోతున్నారు కాబట్టి సో తొందరగా వెయిట్ గెయిన్ అనేది యూజువల్గా మనం చూస్తూ ఉంటాం. సో ఈ వెయిట్ గెయిన్ అనేది ఎలా మనం తగ్గించుకోవాలి, ఏ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుంది అని మనం నార్మల్గా చూసుకుంటూ ఉంటే, సో మన డైట్లో మెయిన్లీ ఏంటంటే హనీ. ఈ హనీ ఏంటంటే మనకి డైట్లో ఇది న్యాచురల్ షుగర్స్ కాబట్టి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన డే స్టార్ట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక వార్మ్ వాటర్లో 1 to 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వేసుకొని ఆ హాట్ వాటర్లో తీసుకోవడం వల్ల ఇది ఏమవుతుందంటే ఎక్సెస్ బాడీ ఫ్యాట్స్ ఏదైతే ఉంటుందో ఈ మెటబాలిజం వల్ల వర్క్ చేస్తుంది కాబట్టి సో మనకి తొందరగా ఈ మెటబాలిజం హై వల్ల తొందరగా వెయిట్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం యూజువల్గా మనం చూసుకుంటే జీరా, ఈ జీరా కానీ హనీ కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ ఫ్రూట్స్, ఈ కాలంలో ఏంటంటే ఎక్కువగా వాళ్ళ డైట్లో ఫ్రూట్స్ అనేది వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా తినలేకపోవడం వల్ల, బయట ఫుడ్ స్టఫ్స్ తీసుకోవడం, మైదా ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వెయిట్ అనేది తొందరగా మనకి మన బాడీలో లభిస్తూ ఉంటుంది. సో ఈ వెయిట్ని మనం తగ్గించుకోవాలి అంటే డైట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫైబర్ కంటెంట్ ఫ్రూట్స్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ లో క్యాలరీ వల్ల మనం వెయిట్ గెయిన్ అనేది అవ్వకుండా మన డైట్ని మన బాడీ వెయిట్ని మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవటం వలన బరువుని పెంచే ఆహారాలను తక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకు నచ్చిన ఆహారం ఏదైనా ఉన్నప్పుడు మనం మామూలుగా కంటే ఎక్కువ మోతాదులో తింటుంటాం. అయితే ఇలాంటప్పుడు మనకు నచ్చిన కూరలో లేదా వంటకంలో కూరగాయల్ని కలిపి వండాలి. ఇలా చేయటం వల్ల 200 నుండి 350 వరకు తక్కువ క్యాలరీలను తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నట్స్ ని తీసుకోవటం ద్వారా కూడా మనం తినాల్సిన భోజనాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. బాదం, వాల్నట్స్, పల్లీలు వంటివి ఓ గుప్పెడు తిని తర్వాత భోజనం చేయాలి. నట్స్ ని ఎక్కువగా తీసుకునేవారు తర్వాత తినే భోజనంలో తక్కువ ఆహారం తీసుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. బరువు తగ్గాలని అనుకునేవారు చాలా మంది పళ్లను తింటుంటారు. అయితే యాపిల్ వంటి పళ్లను తినేవారు వాటిని రసంగానో మరో రూపంలోనో కాకుండా నేరుగా పండుగానే తినటం మంచిది. దీని వలన మరింత పీచు పదార్థం తినే అవకాశం ఉంటుంది. లో కార్బోహైడ్రేట్స్, సో లో కార్బోహైడ్రేట్స్ మనం నార్మల్గా చూసుకుంటే లైక్ బీన్స్ అని చెప్పేసి, ఓట్స్ అని చెప్పేసి, బ్రౌన్ రైస్ కానీ, సో ఇలా మన డైట్లో తీసుకుంటే మన బాడీలో ఫుల్నెస్ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా ఆకలి ఇవ్వకుండా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి కావాల్సిన ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ లభిస్తూ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ వల్ల. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ అనేది మినిమం మన డైట్లో తీసుకోవాలి. ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ మన డైట్లో లైక్ యాపిల్ అని చెప్పేసి, గోవా అని చెప్పేసి, ఆరెంజెస్ అని చెప్పేసి, ఇలాంటి దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మన డైట్లో అట్లీస్ట్ 2 to 3 పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం, రైస్ క్వాంటిటీ ఒకవేళ రైస్ తినే వాళ్ళైతే రైస్ తగ్గించుకొని ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ, దాల్స్ కానీ, ఆల్ కైండ్ ఆఫ్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ లాగా తీసుకుంటుంటే ఎక్కువగా ఆయిల్ తగలకుండా ఇలాంటి వెజిటేబుల్స్ తీసుకుంటే మన బాడీలో ఎక్సెస్ బాడీ ఫ్యాట్స్ లేకుండా ఉంటుంది. సో వార్మ్ వాటర్ తీసుకోవడం కానీ, లేకపోతే హనీ విత్ వార్మ్ వాటర్ కానీ, జీరా వాటర్ కానీ, లేకపోతే సినమన్ దాల్చిన చెక్క పౌడర్
పౌడర్ ఇలాంటి వాటర్ డైలీ మన డే స్టార్ట్ అయినప్పుడు ఎంప్టీ స్టమక్తో ఇలాంటి వాటర్ ఇంటేక్ తీసుకొని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటి ఫుడ్ సోర్సెస్ మన డైట్లో ఎక్కువ తీసుకోవడము సో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ మన బాడీకి లభిస్తూ ఉంటుంది కాబట్టి మన వెయిట్ లాస్కి ఛాన్సెస్ ఉంటాయి సో ఈ వెయిట్ లాస్ అనేది మనం ఎంత తరచుగా మనం వెయిట్ లాస్ మనం మేనేజ్ చేసుకుంటున్నామో సో డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ హార్ట్ ఇష్యూస్ కానీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మన బాడీని మనం ఈజీగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు రోజంతా ఆకలి వేస్తుంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది అలా కాకుండా ఉండాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఉదయపు అల్పాహారంగా తీసుకోవటం మంచిది గుడ్లు చిక్కుళ్ళు వంటివి ఉదయపు ఆహారంలో భాగంగా తీసుకున్నప్పుడు రోజంతా చిరుతిండి తినాలనే ఆతృత ఉండదు సాయంత్రం వరకు పొట్ట నిండుగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఉదయాన్నే 35 గ్రాముల ప్రోటీన్ తీసుకున్న వారిలో ఇలాంటి ప్రభావం ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది ఉదయం పూట త్వరగా జీర్ణమైపోయే సాధారణ అల్పాహారాల కంటే ప్రోటీన్ ఫుడ్ ని తినటం వలన మంచి ఫలితం ఉంటుంది తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినటం వలన రోజులో ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది బరువును తగ్గించే ఆహారాల్లో పెరుగు గురించి కూడా చెప్పుకోవాలి బరువు తగ్గేందుకు దోహదం చేసే ఆహారాల్లో పెరుగు మొదటి స్థానంలో ఉన్నట్టుగా 10 ఏళ్లకు పైగా చేసిన ఓ సుదీర్ఘ పరిశోధనలో తేలింది ద్రాక్ష పళ్ళు లేదా ద్రాక్ష రసం తీసుకోవటం వలన పొట్ట నిండుగా ఉన్న భావన కలిగి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి అయితే కొన్ని రకాల మందులపై ద్రాక్ష పళ్ళు ప్రభావం చూపే అవకాశం ఉంది కనుక వీటిని ఆహారంలో చేర్చుకునేవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది ఈ రోజుల్లో మనకు ఎన్నో రకాల రుచికరమైన ఆహారాలు మార్కెట్లో లభిస్తున్నాయి అయితే బరువు తగ్గాలని అనుకునేవారు మొదట ఆరోగ్యకరమైన ఆహారానికే ఓటేసి తీరాలి వీరు వ్యాయామం చేయడంతో పాటు ఆ తరహా ఆరోగ్యకరమైన పోషకాలున్న ఆహారం తీసుకోవడం వలన బరువును పెంచే ఆహారాలకు దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా బరువును తగ్గించుకునే అవకాశంగా దీన్ని భావించవచ్చు